అదే మరి పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో సబ్స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా తెప్పిస్తున్నాం, ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇండ్లన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం. రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం, డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం, అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో, డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా, టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్నీ కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా భోంచేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం. దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం. అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయ్యుంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే బాధ్యత. అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏమైనా కళేబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పచెప్పాం. ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి, అదే మరి ఎపిడెమిక్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం.